సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో హీరోల వారసులు హీరోలు అవుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ల కూతుర్లు హీరోయిన్లుగా ఇండస్ట్రీకి వచ్చి రాణిస్తున్నారు. అలా ఇండస్ట్రీలో ఉన్న వారసురాళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అతిలోక సుందర శ్రీదేవి, జాన్వి కపూర్ కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లెజెండ్ శ్రీదేవి గారు. ఈ హీరోయిన్ నటు వారసురాలుగా ఇండస్ట్రీకి వచ్చింది జాన్వి కపూర్. ధడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మేనకా కీర్తి సురేష్ ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. సీనియర్ హీరోయిన్ మేనకా, అప్పట్లో చిరంజీవితో కూడా ఈమె నటించారు. సొంత భాష మలయాళంలో చాలా సినిమాలు చేశారు మేనకా. ఈ వారసురాలుగా కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లిజీ, కళ్యాణి, ప్రియదర్శన్, సుమన్ తో 20వ శతాబ్దం, ఆత్మబంధం, రాజశేఖర్ తో మగాడు లాంటి సినిమాలు నటించిన లిజీ తెలుగు ప్రేక్షకులకు బాగానే పరిచయం. దర్శకుడు ప్రియదర్శన్ ను పెళ్లి చేసుకున్న ఈమె సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగులో హలో, రణరంగం లాంటి సినిమాలు నటించింది కళ్యాణి. సారిక, శృతి హాసన్, కమల్ హాసన్ మాజీ భార్య సారికకు ఇద్దరు కూతుర్లు. ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు సారిక. ఇద్దరు కూతుర్లు శృతి, అక్షర హాసన్ ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రాధ, కార్తిక, తులసి. సీనియర్ హీరోయిన్ రాధ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇద్దరు కూతుర్లు కార్తిక, తులసి హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. కార్తిక నాగ చైతన్య తొలి సినిమా జోష్ లో హీరోయిన్ గా నటించగా చిన్న కూతురు తులసి మణిరత్నం చేతుల మీదుగా కడల సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. జీవిత రాజశేఖర్, శివాని, శివాత్మిక తెలుగు ఇండస్ట్రీలో వారసురాలు చాలా తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని స్టార్ ఇమేజ్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు జీవిత రాజశేఖర్ కూతురు శివాని, శివాత్మిక. మంజుల, వనిత, శ్రీదేవి. దివంగత సీనియర్ హీరోయిన్ మంజుల గారు తెలుగుతో పాటు సౌత్ అన్ని భాషలో నటించారు. ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది. నటుడు విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారు మంజుల. చనిపోయే వరకు కూడా సినిమాలో నటించారు. ఈమె కూతుర్లు శ్రీదేవి, వనిత కూడా హీరోయిన్లుగా నటించారు. లక్ష్మి, ఐశ్వర్య ఎన్నో వందల సినిమాల్లో విలక్షణ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి లక్ష్మి. మొన్నటికి మొన్న గ్యాంగ్ లీడర్, ఓబీబీ లాంటి సినిమాల్లో ఈమె నటనకు విమర్శల ప్రశంస దక్కాయి. ఈమె కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా నటించారు. వినోద్ కుమార్ మామగారు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించారు ఐశ్వర్య.